శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100కి 0 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ 6, చంద్రబాబు గారి సూపర్ 6. చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ 6లో ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరూ కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అనటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ 6లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతోమంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటైపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ 6లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడిస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి, కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని